చందమామ నుంచి కోడళ్ళ కథలు వెనకటికి ఒక ఊళ్ళో ఒక విధోరాలు ఉండేది భర్త చనిపోయేసరికి ఆమెకి ఇద్దరు సంతానం పెద్దవాడు కొడుకు చిన్నది కూతురు ఆమెకు పెత్తనం అంటే చాలా సరదా పైగా నోరు మంచిది కాదు ఆమె గయాళ్ళితనం ఆ చుట్టుపక్కలంతా పేరు మారు మురిగిపోయింది ఇలాగుండగా కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు త్వరగా కొడుకు పెళ్లి చేసి కోడల్ని రప్పించుకుని పెత్తనం సాగించాలని ఆమెకి తొందర కలిగింది కానీ ఆ గయ్యాళ్ళకి తమ పిల్లను కోడల్ని చేయడానికి ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు పాపం ఆమె చాలా ప్రయత్నించింది కానీ ఒక్కరూ తమ పిల్లని ఇస్తామని ముందుకు రాల చివరికి ఎలాగో ఆమె బంధువుల్లోనే ఒకరు తమ పిల్లని ఇవ్వడానికి ఒప్పుకున్నారు పిల్లను చూడటానికి విధవరాలు బయలుదేరింది పిల్లను చూచుకుని సంబంధం ఖాయం చేసుకుంది తర్వాత పిల్ల తల్లితో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఏమండి మన అమ్మాయికి తినడానికి ఏమంటే ఎక్కువ ఇష్టం అండి అని అడిగింది విధరాలు మా అమ్మాయికి ఆవకాయ అంటేను అప్పడాల పిండి అంటేను తగని ఇష్టం అండి ఇప్పటికీ నేను ఎప్పుడైనా అప్పడాలు అని పిండి దగ్గర పెట్టు కూర్చుంటే అటు వచ్చి కాస్తా ఇటు వచ్చి కాస్తా మొత్తం మీద నేను అప్పడాలు వత్తడం పూర్తి అయ్యేసరికి పది అప్పడాలకు సరిపోయే పిండైనా కాజేసి తింటుంది అని చెప్పింది ఆ కాబోయే వ్యవబ్రాలు కాబోయే కోడలు పక్కనే నించుని ఇది విన్నది అత్తగారు తనకిష్టమైనవి చేసి పెడుతుంది కామోలు అని మురిసిపోయింది ఒక సుముహూర్తాన వివాహం జరిగింది కొంతకాలానికి కోడలు కాపురానికి వచ్చింది అత్త ఎంత గయ్యాళిదో అంత పీనాసి కూడా కోడలు కాపురానికి వచ్చిన తర్వాత తను కొడుకు కూతురు రోజూ ఆవకాయ వేసుకుని తినేవారు కానీ కోడలికి మాత్రం ఒక్కప్పుడు కూడా ఆవకాయ వేసేది కాదు అంతేకాదు కోడలు కూర్చున్నా తప్పే నించున్నా తప్పే శుభ్రమైన బట్ట కట్టుకున్నా తప్పే ఓ పువ్వులు పెట్టుకోవడానికి లేదు ఓ పండగ చేసుకోవడానికి లేదు ఆఖరికి మొగుడుతో అత్త వింటుండగా మాట్లాడడానికి కూడా కోడలు హడిలు చేస్తుండేది పాపం ఆ పిల్ల కూడా తల్లి చేతిలో కీలు బొమ్మలా ఆడేవాడు అలాగే అష్ట కష్టాలు పడుతూ ఎలాగో కాలం వెళ్ళబుచ్చుతోంది కోడలు ఇలా నాలుగేళ్లు గడిచినాయి విధురాల కూతురికి కూడా పెళ్లి వచ్చింది ఆ పిల్ల అదృష్టాన త్వరలోనే ఒక సంబంధం కుదిరింది పెళ్లికి ఏ ముహూర్తం కూడా పెట్టుకున్నారు పెళ్ళి ఇంకా నాలుగు రోజులు ఉందనగా అత్త కోడలి చేత అడ్డం అయిన చాకరీ చేయించి పెళ్ళికి కావలసిన పచ్చళ్ళు పెట్టించింది కానీ ఆవకాయ అప్పడాలు మాత్రం తనే పెట్టాలని నిశ్చయించుకుంది కోడలికి ఆ రెండు అంటే ఇష్టం కదా అందుచేత కోడలు ఆ రెండు రుచి చూడకుండా చెయ్యాలని ఆ గయ్యాళి పట్టుదల ఆ రోజు ఆవపిండి చేతులు మంటలు పుట్టడానికైనా ఓర్చుకుని అత్త తనే ఆవకాయ ఊరగాయ పెట్టింది అప్పడాలు తయారు చేయడం మర్నాడు తనకే అట్టు పెట్టుకుంది ఈ సంగతంతా కోడలు చూస్తూనే ఉంది ఆ రాత్రి కోడలు మొగుడుతో ఇలా మాట్లాడుతోంది ఏమండి మీ అమ్మగారు మరీ ఇంత చుప్పనాది పచ్చళ్ళు పెట్టడానికి నా చేత అడ్డమైన చాకరీ చేయించుకుంది తీరా ఆవకాయ పెట్టాల్సి వచ్చేసరికి ఆ పని నాకు అప్పచెబితే నేను ఎక్కడ రుచి చూసిపోతాను అని ఆమె స్వయంగా ఈవేళ ఆవకాయ పెట్టింది రేపు అప్పడాలు వత్తబోతున్నారు నాకు అప్పడాల పిండి అంటే తగని ఇష్టం ఆవకాయ పెళ్లిలో నలుగురితో పాటు నాకు వడ్డిస్తారేమోనని ఆశపడుతున్నాను కానీ రేపు అప్పడాలు వచ్చేసిన తర్వాత ఒక్క పిసరైనా నాకు మిగలదే ఎలాగండి అని ఏమో నాకు తెలియదు నీ ఇష్టం వచ్చినట్లు అవహరించు అని విసుక్కున్నాడు భర్త అయితే నాకు ఒక ఉపాయం తోచింది అలా చేస్తాను రేపు అప్పడాల పిండి రోడ్లో మీ అమ్మగారు తొక్కిన తర్వాత రోలు కడగలసిన పని నాదే కదా అక్కడక్కడా కొంచెమైనా పిండి రుక్కును ఉండకపోదు ఆ పిండి గీక్కుని తింటాను ఇంతకు తప్ప నాకు పిండి దక్కే మార్గం కనిపించటం లేదు అని చెప్పింది కోడలి ఈ సంభాషణ అంతా ఆ వసారాలో పడుకున్న అత్త విన్నది దీని తస్సాగొయ్యా ఇదే దీని ఆలోచన నేనేనా అంత తెలియ తక్కువ దాన్ని అనుకుంటూ అత్త ఒక్కసారిగా లేచి వంటింట్లోకి వెళ్ళింది ఆ రాత్రికి రాత్రే అప్పడాలి పిండి రోట్లో తొక్కింది తర్వాత రోలు కడిగి పారేస్తాను ఇంకా ఇది గీరుకు తినేదేమిటి అని రోలు కడగబోయింది కానీ ఆమె పీనాసిది కదా అంచేత రోట్లో ఇరుక్కున్న పిండి తనే గీరుకుంటే మరో అప్పడానికైనా రాకపోతుందా అనిపించింది అలా గీకుతుండగా పిండి రాకపోగా ఆ రోటి గతుకుల్లో గోరు పట్టుకుని చిగురు అంటి బగబగా మంట పుట్టడం మొదలుపెట్టింది ఇది కాదు పద్ధతి రోట్లో పిండి కాస్త నేనే నాకుతాను దాంతో నా కడుపు నిండినట్టు అవుతుంది దాని కడుపు ఎండినట్టు అవుతుంది అని ఆలోచన తట్టింది అత్తకి అంత చక్కటి ఆలోచన తట్టిందన్న సంతోషంతో అత్త తల ఒక్కసారిగా రోట్లో దూర్చింది అసలే బోటితలేమో ఒక్కసారిగా ఇరుక్కుపోయింది పాపం ఏం చేస్తుంది పోనీ అరుద్దామంటే దవడలు కదపడానికి కూడా వీలు లేకుండా ఇరుక్కుపోయింది పాపం మూలుగుతూ అలాగే ఉండిపోయింది కానీ ఎవరు విన్నారా మూలుగు కొడుకు కొడలు గాఢ నిద్రపోతున్నారు తెల్లవారుతున్న తనగా పాచిపని చేసే ఏనాది సుబ్బం అమ్మగోరు అంట్లెయ్యండి అంటూ అత్త ఇరుక్కున్న రోడ్డు దగ్గరికి వచ్చింది అది చూచి కొడుకుని కోడల్ని ఏనాది కేకబెట్టి లేపింది వాళ్ళు వచ్చి చూసి తెల్లబోయారు ఇద్దరూ చేరి చాలా ప్రయత్నించారు కానీ లాభం లేకపోయింది అప్పుడు ఏనాదిది అయ్యగోరు మీరు ఒక్క పాలిగా ఎగిరి అమ్మగోరు నడ్డి మీద చతికిల్ పడండి తలదానంతట అదే వచ్చేస్తుంది అని సలహా ఇచ్చింది సరే కొడుకు అలాగే చేశాడు ఒక్కసారిగా అత్త యువతల పడింది మొహం వాపు నడ్డి తీపుతో పెళ్ళి అయిపోయేదాకా ఆమె లేవనే లేదు మూసుగు పడుకుంది Swastika.